ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక తోడ్బాటు అందించేందుకు ఉద్దేశించిన బ్యాంకు. ఇది 1966లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఆసియాలోనే తొలి పారిశ్రామిక దేశంగా గుర్తింపు పొందిన జపాన్ సారథ్యంలో ఏడీబీని ఏర్పాటు చేశారు. సభ్యత్వం ఉన్న ఆసియా దేశాల్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఇది సమకూరుస్తుంది. 2019 నాటికి బ్యాంకులో 68 దేశాలకు సభ్యత్వం ఉంది. వీటిలో 49 ప్రాంతీయ దేశాలుండగా 19 ప్రాంతీయేతర దేశాలున్నాయి. ప్రాంతీయ దేశాలన్నీ భౌగోళికంగా ఆసియాలో ఉండడంతో పాటు బ్యాంకు పథకాలను అందుకునే ప్రాథమిక లబ్ధి కూడా పొందే దేశాలు. ఇక ప్రాంతీయేతరమైనవి పాశ్చాత్య దేశాలు. ప్రధానంగా యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు చెందిన ఈ దేశాలు బ్యాంకుకు అవసరమైన మూలధనాన్ని సమకూరుస్తుంటాయి. ప్రపంచ బ్యాంకు తరహాలోనే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ దాదాపు ప్రపంచ బ్యాంకులో జరిగినట్టు ఉంటుంది. సభ్యత్వం ఉన్న ప్రతి దేశానికి తన ప్రాతినిధ్యానికి తగినట్టుగా ఓట్లు ఉంటాయి. ప్రస్తుతం జపాన్కు అత్యధిక సంఖ్యలో షేర్లు ఉన్నాయి. బ్యాంకులో సుమారు 15.5% వాటా ఉంది. ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధానంగా ప్రపంచ బ్యాంకు నిర్దేశించుకున్న నిలకడైన అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా తోడ్పాటు అందిస్తుంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రవాణా, ఇంధనం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై పనిచేస్తుంటుంది. సభ్యత్వం ఉన్న దేశాల్లో ఒకవైపు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లోని ప్రాజెక్టులకు ఆర్థిక తోడ్బాటు అందిస్తుండటంతో పాటు మరోవైపు క్యాపిటల్ మార్కెట్లు వ్యాపారపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహకారం అందించడం ద్వారా సమ్మిళితమైన నిలకడైన ఆర్థిక వృద్ధి సాధనకు ఊతమివ్వడంపై ఏడీబీ దృష్టి పెడుతోంది. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రాంతీయ సహకారం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలు వంటి ప్రత్యేక అంశాలపైన దృష్టి పెడుతోంది. ఆర్థిక తోడ్బాటు పథకాలు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వివిధ రకాల ఫైనాన్సింగ్ పథకాలు నిర్వహిస్తుంటుంది. సార్వభౌమ ఫైనాన్సింగ్, నాన్ సావరీన్ లేదా ప్రైవేట్ ఫైనాన్సింగ్, కో ఫైనాన్సింగ్ అంటూ ఇవి వివిధ కేటగిరీలుగా ఉన్నాయి. నిర్దిష్ట అభివృద్ధి పథకాలను నిర్వహించేందుకు ప్రభుత్వాలకు అందించే ఆర్థిక తోడ్బాటును సావరీన్ లేదా సార్వభౌమ ఫైనాన్సింగ్ గా వ్యవహరిస్తారు. డబ్బును రుణం లేదా గ్రాంట్ లేదా రెండింటి రూపంలో ఇవ్వచ్చు. సావరీన్ ఫైనాన్సింగ్ పథకాలు